హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మన వీడియోలో మనం ఒక చాలా క్లిష్టమైన ఒక సమస్య గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, అప్పుడప్పుడు మన ఆండ్రాయిడ్ టీవీలో ఏంటంటే మనం వైఫై కనెక్ట్ చేసినా కానీ లిమిటెడ్ కనెక్షన్, లిమిటెడ్ యాక్సెస్ అని పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంటర్నెట్ ఏదైతే వైఫై ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ అవుతుంది, కానీ ఇంటర్నెట్ వర్క్ అవ్వదు. మీకు ఏ యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఏ యాప్స్ అయినా కానీ ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేయడానికి రాదు. కానీ మీకు నెట్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది, కానీ దానికి లిమిటెడ్ యాక్సెస్ అని చెప్పి పడిపోయి అది మీకు అయితే ఇంటర్నెట్ అనేది వర్క్ అవ్వదు టీవీల్లో. సో అలాంటప్పుడు టీవీలైనా కాదు, ఓన్ నాట్ ఓన్లీ టీవీస్, ఇన్ ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఎనీథింగ్ ఎక్కడైనా కానీ ఇలా మొబైల్స్లో కూడా లిమిటెడ్ యాక్సెస్ అని పడితే ఏం చేయాలో ఇప్పుడైతే మన వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, డౌట్లు ఉంటే కమెంట్లో అడగండి, నెక్స్ట్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే వీడియోకి వెళ్తా వెళ్దాం. నేను మా టీవీలో ఒక చిన్న సెట్టింగ్ అయితే నేను చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత అనేది ఏమైందో, నెట్ అనేది కనెక్ట్ అవుతుంది, కానీ వైఫై నెట్ ఏదైతే నెట్ ఉందో అది కనెక్ట్ అవుతుంది, కానీ నెట్ అనేది రావట్లేదు. ఇప్పుడు చూడండి, మీకు కనెక్టెడ్ అని చూపిస్తుంది, కానీ లోపల ఇంటర్నెట్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ మనకి వైఫై కనెక్ట్ అని చూపిస్తుంది, సెట్టింగ్స్లోకి వెళ్తే కూడా మనకి ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది, లిమిటెడ్ కనెక్షన్ చూపిస్తుంది. కాకపోతే నార్మల్గా అయితే కనెక్టెడ్ అని వచ్చింది, కానీ ఇక్కడ లిమిటెడ్ కనెక్షన్ ఉంది. ఇది నేను అసలు ఎన్నిసార్లు చేసినా కానీ 2-3 డేస్ నుంచి ఇదే ప్రాబ్లం, సేమ్ లిమిటెడ్ కనెక్షన్ వస్తుంది. మొబైల్లో సెట్టింగ్స్ చేంజ్ చేశాను, మొబైల్లో మొత్తం ఏదైతే డేటా ఉందో అది మొత్తం ఏ హాట్స్పాట్స్ అనేది క్లియర్ చేసి మళ్ళీ రిస్టార్ట్ చేసి ఫోను మళ్ళీ టీవీలో కూడా అలాగే క్యాచ్ క్లియర్ డేటా మొత్తం చేసి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రబుల్ షూట్ చేసినా కానీ నెట్ వచ్చేది కాదు. వైఫై ఏదైతే ఉందో అది కనెక్ట్ అయ్యేది. మల్టిపుల్ నేను డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్లో నుంచి కూడా ట్రై చేశాను, కనెక్ట్ చేశాను, కనెక్ట్ అవుతుంది కానీ నెట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, నెట్ అయితే కనెక్టెడ్ ఉంది కానీ లిమిటెడ్ కనెక్షన్ అని పడుతుంది, కానీ నెట్ రావట్లేదు. నెట్ కనెక్ట్ అవుతుంది కానీ రావట్లేదు. ఇక్కడ చూస్తే ట్రై అయ్యగానే పడుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఏంటి ఎక్కడ మిస్టేక్ జరిగింది, అసలు ఎందుకు, ఎప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎందుకని ఆలోచిస్తే నేను ఒక చిన్న చేంజ్ ఒకటి చేశాను. ఆ చేంజ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది స్ట్రైక్ అవ్వడానికి నాకు 2 డేస్ పట్టింది. ఇవన్నీ బ్లూటూత్ డివైస్ అనమాట. దీని అన్ని లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, నేను చాలా రివ్యూ చేసినవే కాబట్టి చూసుకోండి. దీంట్లో ఏం చేశానంటే నేను డేట్ అనేది చేంజ్ చేశాను అనమాట. ఆటోమేటిక్ ఉంటే దాన్ని నేను ఆఫ్ చేశాను, నేను మాన్యువల్గా ఎంటర్ చేశాను. అంటే వేరే టైం ఒకసారి రీస్టార్ట్ చేసిన తర్వాత నార్మల్గా ఒకసారి వేరే టైం చేంజ్ అయింది, డేట్ కూడా వేరే చూపిస్తే నేను నార్మల్గా మాన్యువల్గా అయితే చేంజ్ చేసి ఆటోమేటిక్ ఆఫ్ చేశాను. ఆటోమేటిక్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ తనలో మొత్తం మొదలైంది అనమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ అలా కనిపిస్తుంది అనుకున్నా కాదు, ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే చూడండి కనెక్టెడ్, నో ఇంటర్నెట్ అంటే ముందు కొంచెం టైం తీసుకుని తర్వాత చూడండి కనెక్టెడ్ అని పడింది. సో ఇలా అనమాట, ఇప్పుడైతే మీకు డేటా అయితే కనెక్ట్ అయిపోయింది, నెట్ అయితే వైఫై కనెక్ట్ అయిపోయింది, డేటా కూడా వచ్చింది. కాబట్టి చూడండి, యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఇందాక దా ట్రై కానీ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి. సో టీవీలో కానీ మొబైల్స్లో కానీ ఏదైతే ఇలా ఒకవేళ వస్తే దాన్ని ఆటోమేటిక్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అనమాట ప్రొసీజర్. సో దీన్ని అయితే మీరు ఫాలో అవ్వండి. మీకు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ టీవీలో కానీ దేంట్లో అయినా కానీ మీకు లిమిటెడ్ యాక్సెస్ వస్తే ఇలా చేస్తే ఒక చిన్న సింపుల్ టిప్ అనమాట, ఇలా చేస్తే మీకైతే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ అడగండి, ఏమైనా డౌట్లు ఉంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, మహమ్మద్ నసరుద్దీన్, ఎంకామ్.